నేను ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది. అందుకని ఈ ఊర్లో తల్లులు బంగారు తల్లులు, పిల్లలు బంగారు కొండల, పద్ధతి కలిగిన వాళ్ళు, వినయం ఉన్నవాళ్ళు. మధ్యాహ్నం మీ సిస్టరు మీ ఇంట్లో పేర్లు గురించి చెప్పింది. మళ్ళీ ఒకసారి చెప్పు, నేను నువ్వు రామకృష్ణ, ఆవిడ కృష్ణకుమారి, ఇంకోళ్ళు ఎవరో రాధాకృష్ణ చెప్పిందేమో కృష్ణవేణి, కృష్ణకుమారి, కృష్ణ ముందు వస్తుంది. మగవాళ్ళకి అయితేనేమో కృష్ణ, లేకపోతే రామకృష్ణ, శివకృష్ణ, రాధాకృష్ణ. ఆడు ఆడు వాళ్ళ అబ్బాయి శివకృష్ణ కదా. మా కూతురు, నా కూతురు పేరు అయితేనేమో కృష్ణ ఊర్జిత. ఊర్జిత ఊ మీద రావాలంటే ఏం ఊర్జిత, తప్పు పదం ఏం కాదు, మంచి రామాయణంలో చెప్తారు ఊర్జితం అని చెప్తారు. సాగంటి గారు కూడా చాలా దాని గురించి చాలాసార్లు చెప్పారు, మంచి పేరు. సో ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ప్రభుపాదులు వారు ఒకసారి ఒక ఎస్సే, ఒక వ్యాసం రాసి ఓ శిష్యుడు తెచ్చి, ప్రభుపాద్ గురుగారు ఇది ఒకసారి చూడండి, బాగా కరెక్ట్గా రాశాను లేదా అంటే, ప్రభుపాద్ అన్నారు, కౌంట్ హౌ మెనీ టైమ్స్ కృష్ణ ఈజ్ దేర్, కృష్ణ అనే పదం ఎన్నిసార్లు ఉంది ఇందులో, ఓసారి చదువు అన్నారు. అంటే ఒక 54 సార్లు ఉందని ప్రింట్ చేశాను, అది చదువుకున్నానే అన్నా. 54 సార్లు కృష్ణ 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 అంటే ఇంకే ఎందుకే ఎడిటింగ్ ఏమక్కడ ప్రింట్ చేసాను. తప్పులు ఉన్నవాడు కృష్ణ చదువుతాడు, అది అయితే కరెక్ట్గా ఉంది కదా. అంటే దాని విలువ అంత గొప్పది. ఇందాక చెప్దామని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ కృష్ణనామం కలిగిన వాళ్ళు ఇలా చక్కగా ఉన్న వాళ్ళ గురించి నువ్వు చెప్పావు, మరి ఇక్కడ గొర్రె మీకు సంబంధించి గొర్రెనే బాలకృష్ణ, వాళ్ళ గొర్రె వాళ్ళ గొర్రె గొర్రె అయిపోయింది అది. ఇక్కడ కృష్ణ పేర్లు కలిగిన వాళ్ళంతా ఒట్టి పెట్టుకునే చక్కగా పద్ధతిగా జీవిస్తున్నారు, అది బాలకృష్ణ గొర్రె అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆ బాలకృష్ణ వెనకాల ఉన్నటువంటి చరిత్ర అతనికి తెలియదు. అన్నమయ్య ఎంత బాగా చెప్పాడు, ఎన్ని కీర్తనలో చెప్పాడు, గోపాల బాలుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అంటారు. అలాగే చిన్నప్పుడు నేను ఎప్పుడు నా అలిగితే మా నాన్నగారు నన్ను అంటే ఊరుకోబెట్టడానికి ఏం పాట పాడేవారు తెలుసా, కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా, కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా. మా తాతగారి పేరు గోపాలకృష్ణ అనుకోండి. సో అందువల్ల నన్ను అదే అంటే మా దేవుడు గోపాలస్వామి, మదన్ గోపాలస్వామి అని చెప్తున్నా. సో ఇలా మనం అలా సంబంధం కలిగి ఉన్నాం కృష్ణుడితో, రాముడితో, వెంకటేశ్వర స్వామితో, మన జీవితం అలా ముడిపడి ఉంది. మనం కులధనం అంటాం, అంటే బీరువాడు కాదు, ఇల్లు ఎందుకు కట్టుకోవాలి, అసలు ఇల్లు ఎందుకు కట్టుకోవాలి తెలుసా, మా తాత చేసింది మా నాన్న చేసింది నేను, నేను చేసింది మా పిల్లలు చేయడం కోసం ఒక ప్లేస్ ఉండాలి కాబట్టి ఇల్లు కట్టాలి. ఆస్తులు మింగడానికైతే పిల్లలు అక్కర్లేదండి. ఇల్లు దేనికి అంటే అందుకు, పిల్లలు దేనికి ఇందుకు. మీ తాత చేసింది మీ నాన్న చేశాడు, మీ నాన్న చేసిన పూజ నువ్వు చేయడానికి నిన్ను కన్నాడు అంతే. అంతేగాని మా తాత నీకు 3 ఎకరాలు ఇచ్చాడు, నువ్వు నాకు 6 ఎకరాలు ఇచ్చావు, ఎందుకు కాదు, ఎందుకు కాదు. సో చాలా సంతోషం. అయితే మీ ఊరు ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది. కాకపోతే కడివెడు పాల కొండలో ఓ సుక్క విషం ఎత్తే సాలుగా సర్వమంగళం అయిపోవడానికి. ఆల్రెడీ అక్కడ పెద్ద కడివిడి విషమే ఉందిగా, ఎలిగిద్దిలే నీకు ఎందుకు ఎలగదు, సాఫ్ట్వేర్ బాయ్, సాఫ్ట్ బాయ్ ప్రెసిడెంట్ గారు, విద్యావంతుడైన ప్రెసిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఆయన నేను చెప్పేది ఏంటంటే, మనం డిప్లొమాటిక్గా ఉంటుంటారు, పొలిటికల్ అంటే డిప్లొమాటిక్, కానీ నేను చెప్పేది ఏంటంటే న్యాయబద్ధంగా ఉండండి, మరీ నటించేయకండి సినిమా వాళ్ళకంటే ఎక్కువగా. అది నేను చెప్పాను, సినిమా వాళ్ళకంటే ఎక్కువ నటించేయకూడదు పొలిటీషియన్ అంటే, కానీ నటించేస్తూ ఉంటారు. మొన్న వాడెవడో తెలంగాణలో ఎవరో ముల్లాలను కలవడానికి అని చెప్పి టోపీ పెట్టుకు వెళ్ళాడు, మరి ఇంకోళ్ళు ఎవరినో కడితే ఇంకోటి ఏదో పెట్టుకుని వెళ్తాడు.
ఇంకా దిగంబర సాధువులు కలిసి తెలియదు. ఈ వ్యతవేషాలు ఈ కూడదు కదా, మరి ఆ పిసుకుడు వ్యవహారం అంటారు దాన్ని, అలా దిగజారిపోకూడదు కదా. గుళ్ళల్లో సొమ్ము మాత్రమే దొంగతనం చేసి పట్టుకుపోయి చర్చించి ఒక రూపాయి తేలైన సవట బతుకులు, మసీద్ నుంచి ఒక రూపాయి తేలైన సవట బతుకులు, సెక్యులరిజం అనే పదం వాడితే చెప్పు తీసుకొట్టాలనిపించదు. మీరు అబ్జర్వ్ చేశారా, దేవాలయాల్లో మాత్రమే డబ్బులు పట్టుకెళ్తారు, దేవాలయాల్లో దర్శన టిక్కెట్లు రేట్లు పెంచుతారు, దేవాలయాల్లో గదులు అద్దెకి రేట్లు పెంచుతారు, దేవాలయాలకి వెళ్ళే రూట్లో బస్సులు రేట్లు పెంచుతారు, ప్రసాదాలు రేట్లు పెంచుతారు, టోల్గేట్ రేట్లు పెంచుతారు. ప్రసాదాలు అంటే లడ్డూలు అంటే అన్నీ వస్తాయి. సో ఎందుకు అంటారు, ఈ వీక్నెస్ అదే బిజినెస్. నువ్వు 300 టిక్కెట్ 500 పెట్టినా తిరుమల వెళ్తావు, ఎందుకు? ఒక క్షణం స్వామిని చూడాలి, ఆడికి ఏం భక్తి ఉండదు, ఆడిది వ్యాపారం. ఇవాళ వీడియో రిలీజ్ అయింది చూడండి, అది లాస్ట్ మంత్ది, ఇవాళ పెట్టాం. ఏంటది తిరుమలలో బేడాంజనేయస్వామి తెలుసుగా, స్వామివారి గోపినూరుగా దీపాలు వెలిగిస్తారుగా, ఆ బేడాంజనేయస్వామి దగ్గర నేను మన భక్తులు ఎలా కలిస్తే చెప్పనమ్మా, గోవిందా గోవిందా అలా చెప్పించాను. చెప్పిస్తుంటే ఓ హోమ్ గార్డ్ వచ్చి ఆపండి అన్నాడు. నేను చాలా గట్టిగా అరిచా, తిరుమలలో చెప్పకపోతే ఎక్కడ చెప్పాలి, చర్చిలో చెప్పాలా, మసీదులో చెప్పాలా, చెప్పులు వేసుకుని మరీ వచ్చాను, గెట్ అవుట్ అని చెప్పా. మీరు అందులో చూడచ్చు, చూసారా హరి హరి హరి. సో ఎంత దరిద్రం అండి, వాడు బతికేది ఎవరి మీద, మన మీద, ఇంక్లూడ్ యూఓ ఈజ్ అవర్ సర్వెంట్స్. ఒకసారి ఏదో టీవీలో డిబేట్ జరిగితే ఏదో వస్తారుగా పార్టీలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ గవర్నమెంట్ మీన్స్ వాచ్ డాగ్ అన్నాను. మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అర్థమైంది. వాడు ఆ పక్కన కూర్చున్నాడు, మమ్మల్ని కుక్కలు అంటావా, రేవు కుక్కవే అన్నాడు. ఒరే అసలు నేను ఏమన్నాను, ఆ మిగిలిన వక్తలు ఎవరో ఇద్దరుండి స్వామీజీ ఏం తప్పు చెప్పారు, గవర్నమెంట్ అంటే వాచ్ డాగ్ అన్నారు అని వాడికి చెప్పారు. అయినా తివిరీసుమును తైలంబు దీయవచ్చు, కోరి ముఖతృష్ణలో నిరుదాగవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధించను వచ్చు, చేరి గొర్రె మనసు రంజింపరాదు. అర్థం కాలేదా? మూడోది చేయలేం, నాలుగోది చేయలేం, కుందేటి కుందేటి కొమ్ము ఉంటుందా, అయినా పట్టి కష్టపడి సాధించవచ్చు. దాన్ని ఏమంటారు, ఎండ బాగా ఉంటుంది కదా, మనం అలా వెళ్తే మిరేజ్ అంటారు, అలా కనపడుతుంది, నీళ్లు ఉన్నాయనిపిస్తుంది, దాంట్లో కూడా నీళ్ళు పట్టుకు తాగచ్చు. ఇక ఇసుకని పిండి నీ నూనె రప్పించవచ్చు, కానీ గొర్రె మనసు మాత్రం నేను చెప్పలే. గొర్రె కదా, అంటే మూర్ఖుడంటే గొర్రె, ఎందుకంటే వాడి పేరు వాడి బుక్లో ఉండదు, వాళ్ళ నాన్న పేరు వాడి బుక్లో ఉండదు, వాళ్ళ తాత పేరు ఆ బుక్లో ఉండదు, కానీ మేము మా తాతల దగ్గర నుంచి గొర్రెలం అని చెప్తాడు. ఇందాక వచ్చింది మన లోకల్ గొర్రె, అది కూడా 2-3 వేల మంది చూసింటారు ఈ బయటికి. మీ నాన్న పేరు ఏంటంటే వెంకటేశ్వరరావు, మీ అమ్మ పేరు లక్ష్మి, ఎలిగిందా మీకు, చూసారా? వాళ్ళ తాత పేరు సుబ్బారావు, మేము అప్పుడెప్పుడు నుంచో క్రైస్తవులం అంటాడు. ఎలాగొద్దురే, నువ్వు బతుకు చూస్తాను, నువ్వు క్రైస్తవుడని సర్టిఫికెట్లో పెట్టు బతుకు చూస్తా, అటు ఇటు కానీ హృదయముతోటి ఎందుకురా ఏ గొర్రెల బతుకు. గర్వంగా నాన్న పేరు చెప్పలేదు. నన్నైతే వీళ్ళు 4 ఉన్నారు నా దగ్గర, 5 ఉన్నారు, అది కూడా ఫోన్ చేశారు పిల్లోడు, ఏం పేరు రా అన్న, వంశీకృష్ణ అన్నాడు. మీ నాన్న పేరు అంటే నాకు గుర్తులేదన్న, అసలు అంతకంటే శండాలం బతుకుందా చెప్పు. తండ్రి పేరు గుర్తులేని బతుకు బతుకు, అది తినేది మెతుక. కాబట్టి ఇలా నీచుల్ని తయారు చేసే మతం ఎంకరేజ్ చేయబడకూడదు. మన వాళ్ళకి దమ్ముంటే రాజ్యాంగబద్ధంగా ఆ మతం అయిపోవాలి. నువ్వు వాడుకునేది అన్నీ ఇవే, మీ నాన్న పేరు ఏంటా, బాప్టిని తీసుకున్నాక అన్న ఇమ్మానియల్ అన్నాడు. మరి ఆ సంతకం పెడితే పని వద్దు, ఎక్కడైనా ఆధార్ కార్డులో ఇమ్మానియలేనా, ఇంకెక్కడైనా ఇమ్మానియల్ కాదండి, వెంకటేశ్వరరావే. నీ బతుక్కో పేరు పెట్టలేని మతం నీకు పరలోకాన్ని నిద్ర పాపిస్తూ మాత్రం నువ్వు వెళ్ళా. మళ్ళీ బీటెక్, అది బాధాకరం, అమాయక బీటెక్ గొర్రె ఫ్రమ్ ఒంగోలు అని పెట్టాం. కాబట్టి కేసరి పుట్టిన జిల్లా ఇది. కేసరి అంటే అర్థం ఏంటి, సింహమే, సింహం పుట్టిన జిల్లాలో గొర్రెలు ఎందుకు దరిద్రం కదా.
వీరరక్తపుదార వార వోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. పౌరుషంతో జీవించాలి, మన పూర్వీకుని తలుచుకుని గుర్తుపెట్టుకుని జీవించాలి. ఇది ఋషుల భూమి, ఇది త్యాగుల భూమి, యోగుల భూమి, తమ రక్తాన్ని ధారబోసినట్టు వీరుల భూమి. ఈ ఆడెవడో ఎక్కడో చెత్ నాన్సెన్స్. చాలే నడు వెళ్దాం. భరత్ మతకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. పాలెం భక్త బృందకి జై. థ్యాంక్ యూ నాన్న. వారికి ఏమైనా కార్డు పేపర్ బ్యాగ్ అబ్బాయి ఎక్కువ చాలా లేటు. ఇంకా సత్యారాడు నా దగ్గరికి ఇంకా ఎక్కే వాళ్ళు ఎక్కండి. కారు ఎవరెక్కుతారు ఎక్కండి. కాళ్ళు పైన ఎక్కండి. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో దొరుకు నండి. కాదు ఏం ఊరండి, అర్ధరాత్రి 1 గంట